ఇప్పుడు రామయ్య మెస్కి వచ్చాం విజయవాడలో. సో వాళ్ళన్నీ కూడా సర్వ్ చేసేసారు మ్యామ్. సో సర్వ్ చేసిన తర్వాత ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఒక్కొక్కటిగా చూసేయండి. సర్వింగ్ ఇలా ఉన్నాయి, ఇవి ఇంకా కొన్ని ఇంకా వస్తాయంట. సో ఫస్ట్ మేము ఇదైతే ఫినిష్ చేసుకుంటాము. సో ఇక్కడ పికిల్స్ చూడండి, ఎన్ని వెరైటీస్లో ఉన్నాయో. సో ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్లిమిటెడ్ అన్నమాట. బట్టు కిళ్ళి, దాంతోపాటు బనానా, అండ్ ఇక్కడ మనం కూడా ఇది ఇచ్చారు, మన దగ్గర వడ అంటారు ఇక్కడ ఏమంటారు, అండ్ ఉలవచారు కూడా, ఉలవచారు ప్లస్ దాంతోపాటు క్రీమ్. సో మేము తినడం స్టార్ట్ చేసాం, ఒక్కొక్కటి టేస్ట్ చేశాను. ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ సో టేస్టీ, చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి ఫుడ్ మన తెలంగాణలో ఎక్కడ మనం దొరకదు, అది అందరికీ తెలిసిన విషయం. సో బ్రదర్ మీరు ఎప్పుడు తింటూ ఉంటారు కదా, ఇప్పుడు సేమ్ ఇలాగే ఉంటుందా స్పెషల్? సిలెండర్ ఈ బ్రదర్ కూడా మనతో ఈరోజు ఆడేయాలి ఇక్కడ. బట్ బ్రదర్ ఇంటి దగ్గర తినేసి వచ్చారంటే ఇంకా తినట్లేదు. సో టోటల్ 9 డిఫరెంట్ పచ్చడీస్ ఉన్నాయి, బట్ నాకైతే 1, 2, 3, 4 ఈ 4 టేస్ట్ చేయమని వేశారు. నేను వద్దన్నా కూడా బలవంతంగా వేశారు. బ్రదర్ ఏమో ఘీ వద్దు బ్రో, ఘీ వేసేసారు బ్రదర్ మీద. ఇది ఇంకా అదే బ్రో, రెండు పేర్లకు ముద్దపప్పు అండ్ పులుసు పెట్టారు, దాంతోపాటు ఘీ వేశారు. సో ఇలా అయింది. దాని టేస్ట్ మాత్రం ఇక చెప్పలేదు, ఇక అంత రేంజ్లో అంత వేరే లెవెల్లో ఉంది. రియల్లీ వీఆర్ ఎంజాయింగ్ ద ఫుడ్, చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది మేము తింటూ ఉంటే. బట్ వన్ బై వన్ బట్ పికిల్స్ కూడా టేస్ట్ చేసి నేను అది ఎలా ఉన్నది అని నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ నా ఈ బ్లాగ్లో నా వాయిస్ మీకు చేంజ్ అనిపించచ్చు, బికాస్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్. అండ్ బ్రదర్ స్టార్టెడ్ బ్యాటింగ్, ఫుల్ బ్యాటింగ్, నేను కూడా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ బ్యాటింగ్ చేసినా కూడా అసలు ఫుడ్ కంప్లీట్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి అంటే బ్రేక్ ఇస్తున్నారు, బ్రేక్ ఇస్తూ రైస్ పెడుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు. మనకి బాదం పూలు కూడా ఇచ్చారు. సో దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. సో వాళ్ళు ఇంకా ఇస్తూనే ఉన్నారు, లైక్ మెనీ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అసలు కౌంట్ చేయలేకపోతున్నాను. ఎన్ని తిన్నాను, ఎంత తిన్నాను, ఎటు కౌంట్ చేయలేకపోతున్నాను. అంత ఐటమ్ పెడుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నాం. ఇక్కడ ఉంది కదా ఈ క్రీమ్ కలుపుకొని తినము, చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇదైతే చాలా బాగుంది, ఇంకా సాంబార్లో రసంలో అయితే ఇక ఇరగొట్టేసి. ఇక్కడ మనతో పేరు బ్యాస్. సో వీళ్ళది అనమాట ఈ రెస్టారెంట్, హోటల్ బ్యాస్ వాట్ ఎవర్ యూ కాల్డ్. అండ్ సో మేమైతే ఫుడ్ తిన్నాము, చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇలా నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు వాళ్ళ హ్యాండ్ తోటి, అండ్ ఇట్స్ వెరీ గుడ్. సో బ్రదర్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? విజయవాడ ఎవరైనా వస్తే తప్పకుండా మా రామయ్య మెస్కి రండి, దగ్గర దగ్గర 40 ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వ్ చేస్తున్నాము. మా దగ్గర స్పెషల్ మిషన్ ఒకటి ఉంటుంది, తప్పకుండా అదంతా ట్రై చేయాలనుకుంటున్నాను. యా, ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ ఇన్ విజయవాడ అనమాట, శ్రీ రామయ్య మెస్ అండ్ క్యాంటర్స్. గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది, గూగుల్లో కొట్టిన వస్తుంది, లొకేషన్ కరెక్ట్గానే ఉంటుంది, నా నెంబరే ఉంటుంది, ఎవరికైనా డౌట్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. యా, ఇట్స్ మాత్రం వర్త్ ఇట్ అనమాట. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, 100% మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా కంటిన్యూగా తినేసుకుంటారు. చాలా బాగుంది. సో ఇదే అనమాట శ్రీ రామయ్య ఎంఎస్ అనమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, మీరు ఎవరైనా సరే గూగుల్లో కొడితే మాత్రం వచ్చేస్తుంది. గూగుల్లో ఎంఎస్ సారీ శ్రీ రామయ్య ఎంఎస్ విజయవాడ అని కొడితే మాత్రం వచ్చేస్తుంది.